స్పెషల్ డిబేట్. ఇక ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది, మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన కాసేపటి క్రితం జరిగిన కేబినెట్ మీటింగ్ లో ఈ నిర్ణయం అనేది తీసుకోవడం జరిగింది. అయితే ఈ విషయాన్ని అసెంబ్లీలో జగన్ ప్రకటించబోతున్నారు, ఇంకా ప్రకటించలేదు, ప్రకటించబోతున్నారు. రాజధానికి సంబంధించి కొత్త బిల్లును కూడా సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఈ మూడు రాజధానులు అనే అంశాన్ని తెరపైకి తీసుకువచ్చింది జగన్ ప్రభుత్వం. అదేవిధంగా మాకు మూడు రాజధానులు వద్దు, ఒకే రాజధాని ముద్దు అని అమరావతి ప్రజలు, అదేవిధంగా ఆంధ్ర ప్రజలు ఎంతోమంది ఉద్యమాలు పాదయాత్రలు కూడా చేయడం జరిగింది. కానీ ఇంతవరకు జగన్ ప్రభుత్వం అనేది దిగి రాలేదు. కానీ సడన్గా ఏమైంది, సడన్గా ఎందుకని జగన్ ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది అనే దానిపై చర్చించడానికి మనతో పాటు డిబేట్లో పాల్గొనడానికి రెడీగా ఉన్నారు తాటికాయల జయరాం గారు, సీనియర్ జర్నలిస్ట్, అదేవిధంగా విశ్లేషకులు, అదేవిధంగా బుసి వెంకట్రావు గారు, ఏపీ కన్వీనర్. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. సార్ చెప్పండి, అసలు ఈ రాజధాని మూడు రాజధానులు అనేది ముందుగా ఏపీ ప్రభుత్వం, జగన్ ప్రభుత్వం ఏదైతే ఉందో తెరపైకి తీసుకొచ్చింది జగన్ ప్రభుత్వమే. ఇప్పుడు మళ్ళీ ఆ నిర్ణయాన్ని ఇన్ని రోజుల వరకు ఎంతో మంది ప్రజలు నిరాహార దీక్షలు, పాదయాత్రలు, ఎన్నో ఉద్యమాలు చేశారు, మాకు మూడు రాజధానులు వద్దు, ఒకే రాజధాని కావాలి అని. కానీ ఇన్ని రోజులు దిగిరాని జగన్ ప్రభుత్వం సడన్గా ఎందుకని నిర్ణయాన్ని వెనక్కి తీసుకుందంటారు? జయరాం గారు చెప్పండి. అనేక అనేక విషయాలు వచ్చినాయమ్మా. ఒకటి వచ్చేసేమో రాష్ట్ర రాజకీయాల లోపల కొంత అలజడి ఏర్పడటం. దేనివల్ల అంటే అక్కడ ఉండే రైతులు పాదయాత్ర చేయడం, ఆ పాదయాత్రకు అనూహ్యమైన స్పందన రావటం, దాన్ని ఇక్కడ హైకోర్టు ఉన్న ఈ ప్లేస్ ఏదైతే ఉందో, మన అమరావతి నుంచి మొదలుకుంటే, ఇప్పుడు హైకోర్టు ఉన్న అమరావతి నుంచి మొదలుకుంటే, అక్కడ వెళ్ళిన తర్వాత అంటే తిరుపతి వరకు పాదయాత్ర చేయాలని బలపెట్టుకున్నారు. సో ఆ నేపథ్యం లోపల వీళ్ళంతా కలిసి ప్రయాణం చేయటం అదొక అంశం ఒకటి వచ్చేసింది. మరొక అంశం వచ్చేసేమో మొన్న అమిత్ షా వచ్చిపోవటం ఆంధ్రప్రదేశ్కి, అమిత్ షా వచ్చిపోయటం, అమిత్ షా అక్కడ చర్చలు జరపటం, అమిత్ షాతోని ఇతను కలవటము, దాంతో పాటు వచ్చేసారి అది. సో ఇక్కడ ఈ రెండు విషయాల్లో ఒక చిన్న చిక్కు ఉంది. ఇక్కడ ఈయన చెప్తున్నది ఏంటి అంటే అమరావతి ప్రజలకు మేము భయపడలేదు, రైతులకు ఏ విధమైనటువంటి భయం మా లోపల లేదు, ఆ విధంగా మేము చేయలేదు, మేము అనుకున్నాం కాబట్టి చేసాం. ఓకే, మీరు అనుకున్నారు కాబట్టి చేశారు, బాగానే ఉంది, ఇక్కడ వరకు బాగానే ఉంది. వెనక్కి చట్టాల వెనక్కి తీసుకోవటం, దాన్ని కొత్త రూపం తీసుకొచ్చి తీసుకురావాలనుకోవటం అంతా బాగుంది. ఆ కొత్త రూపం ఏందో, ఇదే చట్టాల మీద గత రెండు సంవత్సరాలుగా నేను చెప్తూనే ఉన్నాను. ఇది ఎప్పుడు కూడా మీరు దక్షిణాఫ్రికాను చూపించడం కానీ, ఇతర రాష్ట్రాలను చూపించడం కానీ, ఈవెన్ మహారాష్ట్రను చూపించడం కానీ, ఇట్లా కొన్ని రాష్ట్రాలను చూపించడం కానీ, ఇది సాధ్యపడే విషయాలు కాదు. అప్పుడు ఉన్న అక్కడ ఉన్న పరిణామాలు వేరు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిణామాలు వేరు. ఎందుకంటే అనంతపూర్ నుంచి ఒకవేళ కనుక క్యాపిటల్ సిటీకి వెళ్ళాలి అనుకున్నప్పుడు, విశాఖపట్నం వెళ్ళాలనుకున్నప్పుడు చాలా వెరీ బిగ్గెస్ట్ లాంగ్ అయిపోతుంది. అంత దూరం ప్రయాణం చేయాలన్నప్పుడు ఇబ్బంది అవుతుంది. అదే శ్రీకాకుళం నుంచి కర్నూలు రావాలంటే ఇంకో మరో రకం ఇబ్బంది. ఇట్లా అనేక ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ఇబ్బందుల్లో ఉంది, కష్టాల్లో ఉంది, నష్టాల్లో ఉంది, అక్కడ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి ఈ ప్రయాణాల దూరం కరెక్ట్ కాదు. దీన్ని ఒకవేళ కనుక క్యాపిటల్ అనేది ఎక్కడో ఓ దగ్గర, మీరు వైజాగ్ పెట్టుకుంటారా, లేదనుకుంటే మన శ్రీకాకుళం పెడతారా, లేకపోతే అనంతపూర్ పెడతారా, కర్నూలు పెడతారా, విజయవాడ పెడతారా అనేది పక్కన పెట్టేస్తే ఎక్కడో దగ్గర నిర్ణయించుకొని ఆ నిర్ణయాన్ని మీరు స్టాండ్ అయితే దాన్ని బలంగా మీరు చూపించగలిగితే బాగుంటుంది అనేది నాతో పాటు అనేక మంది అధిష్టులు అదే అంశాన్ని లేవనెత్తారు. దాంతోపాటు ఇక్కడ వ్యయ ప్రయాసాలు, ఇప్పుడు జరుగుతున్న వర్క్ కానీ, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లోపల ఇప్పుడు జరిగిన వర్క్ కానీ, ఇదంతా అంటే ఇవన్నీ ఏది కాదని చెప్పి ఆయన ఏం చెప్పాడంటే, నేను రైతులకు భయపడి చేయలేదు అన్నాడు. మరి రైతులకు భయపడలేదు, మరి ఎవరికి భయపడ్డాడు? అమిత్ షా వచ్చిపోతే అమిత్ షా ఏం చెప్పిండు, అమిత్ షా భయపడి చేశారా? ఒకవేళ కనుక అమిత్ షా వచ్చిపోయిన తర్వాత అంత జ్ఞానోదయం ఏమైంది? ఏదో ఒకటి ఉండాలి కదా. ఈరోజు బుగ్గన ఏం చెప్పాడంటే తెలంగాణ అంశాన్ని తీసుకొచ్చాడు. తెలంగాణ అంశం లోపల శ్రీకృష్ణ కమిటీలో ఉన్న అంశం ఏంటంటే, తెలంగాణ చాలా సస్యశ్యామలంగా ఉంది, తెలంగాణ లోపల ఎలాంటి ఇబ్బందులు లేవు, అసలు ఇబ్బందులు కష్టాలు నష్టాలు ఉంటే ఉత్తర ఆంధ్ర, నెక్స్ట్ వచ్చేసి
అన్న రాయలసీమ అని చెప్పుకుంటొచ్చాడు. ఉత్తరాంధ్ర డిఫరెంట్ గా కష్టాల్లోనే ఉంది, దాంట్లో ఏ విధమైన ఇబ్బంది లేదు, దానిలో డిస్ప్యూట్ కూడా లేదు. ఉత్తరాంధ్ర లోపల విశాఖపట్నాన్ని ఆ పర్టికులర్ ఏరియాను పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఉత్తరాంధ్ర చాలా దయనీయమైన పరిస్థితిలో ఉంది. రాయలసీమ విషయానికి వస్తే అనంతపురం చాలా దయనీయమైన పరిస్థితిలో ఉంది. ఇవన్నీ తెలిసిన విషయాలు. కానీ మరి ఇటు మీకు అనేక విషయాలు ఆయన కోర్టు చేసుకుంటారు, ఇక్కడ లేదు, ఇక్కడ ఇలాంటి ఇబ్బందులు లేదు అంటే ఆయనకు శ్రీకృష్ణ కమిటీ చదవలేదన్న విషయాన్ని ఎవరితోనో చదివిపించేసుకొని ఎవడో నాలుగు మాటలు చెప్తే ఆ నాలుగు మాటలు తను చెప్తున్నాడు. శ్రీకృష్ణ కమిటీలో ఉన్న విషయం ఏంటంటే విపరీతమైన అసమానతలు ఉన్నవి, అసమానతలు వచ్చేసేమో చాలా ఇబ్బందికరంగా ఉన్నవి, ఆ ఇబ్బందికరమైన పరిణామాలతోనే ప్రజలకు అక్కడ రెవెన్యూ ఉంది, ఆ రెవెన్యూ వచ్చేసి ఇతర జిల్లాలకు తీసుకెళ్ళిపోతున్నారు, అందుకోసమనే అక్కడ నిధులు నీళ్లు నియామకాల పేరు మీద ఉద్యమం చెలరేగుతుంది. ఆ ఉద్యమాన్ని కంట్రోల్ చేయాలంటే ఇప్పుడు తక్షణ పరిష్కారము ఈక్వాలిటీ కావాలి. ఆ ఈక్వాలిటీ అనేది లేదు అనేది ఒక అంశం. ఇంకొక అంశం ఏంటంటే తెలంగాణ ఉద్యమానికి పెద్దల ఒప్పందం, అంటే పెద్దల ఒప్పందం అంటే ఆంధ్ర ముఖ్యమంత్రి అయితే తెలంగాణ ఉప ముఖ్యమంత్రి ఉండాలి, తెలంగాణ ముఖ్యమంత్రి ఉంటే ఆంధ్ర వ్యక్తి ఉప ముఖ్యమంత్రి ఉండాలి, ఇది పెద్దల ఒప్పందం. అసలు ఆ ఒప్పందాన్ని మొత్తం పెట్టేసి బొరుగుల రామకృష్ణయ్య దాన్ని పక్కన పెట్టేసి అది చేసిండు. మరొక అంశాన్ని ఏది పట్టుకొచ్చిందంటే తను బిహెచ్ఎల్ గురించి మాట్లాడాడు. బిహెచ్ఎల్ విషయం ఏం మాట్లాడాడంటే బిహెచ్ఎలు అనేక రాష్ట్రాలలో ఊరవతలు పెట్టారు, చివరిన పెట్టారు, అక్కడ బాగుంది, చాలా ఉంది అని. చాలా చాలా కరెక్ట్. అది ఎవరు పెట్టిండ్రు? 1950-56 లోపల ఏ ప్రభుత్వం ఉన్నది? నీలం సంజీవారెడ్డి ఉన్నాడు. మరి నీలం సంజీవారెడ్డి మరి ఎక్కడ వ్యక్తి? ఆయన ఎందుకు అట్లా చేసిండు? మళ్ళీ అలా 66 వరకు అదే పరిస్థితి, 64 వరకు కూడా అదే పరిస్థితి. మరి ఆ పరిస్థితులను ఎందుకు దీన్ని రిపీట్ చేసుకుంటూ పోయిండు నీలం సంజీవారెడ్డి? మళ్ళీ అగైన్ ఆయనే ముఖ్యమంత్రి ఉండవు, మధ్యలో ఇంకో ముఖ్యమంత్రి వచ్చారు. అంటే ఏదొచ్చి కూడా ఆంధ్ర ముఖ్యమంత్రులు ఉన్నారు. మరి ఆంధ్ర ముఖ్యమంత్రులు అక్కడి తీసుకొచ్చి ఇక్కడ ఎందుకు పెట్టారు అంటే ఇక్కడ ఏం చేసిండ్రు అంటే ఇక్కడ ఏ విధంగా ఉంది. లెట్ మీ ఫినిష్ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే అదాని దాంతో ఒట్టేసి తెలంగాణ లోపల బంజారాయల్సులో ఉంటుందంతా పెత్తందారులు. ఈరోజు కమ్మ, వెలమ్మ, రెడ్డి, చౌదరి అంతో ఇంతో వైశ్యాస ఉండొచ్చు. ఈరోజు బంజారాయల్సును మొత్తం వాళ్ళే కబ్జా పెట్టేసి ఈరోజు ఆధిపత్యాన్ని చూపించుకుంటూ వచ్చేసిండ్రు. అంటే ఈ అంశాలన్నీ పెట్టేసి అరే నీ సావురు సావురా అయ్యా అంటే అనవసరం విషయాలలో ఏళ్ళు పెట్టుకుంటే బుగ్గర మాట్లాడిన దానికి ఎక్కడ నీతి నియమాలు లేకుండా మాట్లాడారు. నువ్వు ఎందుకు పెట్టుకున్నావో నీ ఇష్టము, నువ్వు ఎందుకు కాదనుకున్నావో నీ ఇష్టము. నువ్వు అనేక విషయాలలో ఏళ్ళు పెట్టడం, పుల్లలు పెట్టడం నీకు అవసరమా? నీకు తెలిస్తే మాట్లాడు, తెలియకపోతే గమన కూర్చో. నువ్వు దేశం నీ ఇంటి పని సంగతి సిద్ధుకోరా అయ్యా అంటే పక్కింటి ఆమె నవీన్ ఎందుకు నన్ను చూసి అన్నట్టుంది. నీ ఇంటి సంగతి నువ్వు సిద్ధుకోక నీ రాష్ట్ర సంగతి చూడకుండా పక్క రాష్ట్ర సంగతి నీకెందుకు, వాళ్ళ ప్రజల సంగతి నీకెందుకు, అక్కడ విషయాల సంగతి నీకెందుకు, అక్కడ సరే ఆ హిస్టరీ అని తెలుసు అంటే అది కూడా తెలియదు. హిస్టరీ చదవవు, తెలుసుకోవు, మాట్లాడుతుంటావు, నోటికొచ్చిన మాట్లాడుతుంటావు. అంటే ఇది నేను ఒక ఇక్కడ మన మీడియా నుంచి కానీ మన ఛానల్ నుంచి కానీ జగన్మోహన్ రెడ్డికి ఒక విషయం చెప్పేదంటే నీ మంత్రుల చేత మాట్లాడిపిస్తే, నీ ఎమ్మెల్యేల చేత మాట్లాడిపిస్తే జగన్మోహన్ రెడ్డి నువ్వు సర్వనాశనం అయిపోతావు, గుర్తుపెట్టుకో. నీ ఎమ్మెల్యేలను నోరు కంట్రోల్ చేపించేసి నీ ఎమ్మెల్యేలకు ఒక పర్టికులర్ బాండింగ్ గీసేసి అరే ఈ పద్ధతిలో మీరు చదవండి మాట్లాడండి అని చెప్పండి, అప్పుడు మీ ప్రభుత్వం పైన జనాలకు ఏమైనా ఉపయోగం ఉంటుంది. కాకపోతే మీరు ఏం మాట్లాడుతున్నారో మీ ఎమ్మెల్యేలు తెలియదు, మీ ఎమ్మెల్యేలు ఏం మాట్లాడుతున్నారో ఏ విధమైన వెంకట్రావు గారు మీరు చెప్పండి. ఇప్పుడు జయరామ్ గారు అన్నట్టు అంటే జగన్ ప్రభుత్వం ఏం చెప్పిందంటే మేము రైతులకి భయపడి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేదు అని చెప్పడం జరిగింది. మరి నిజంగానే అమిత్ షా వచ్చి అమరావతి గురించి ఎవరైతే రైతులు అదేవిధంగా ప్రజలు ఉద్యమాలు చేస్తున్నారో వారికి మద్దతు తెలపమని బీజేపీ నాయకులకు అమిత్ షా సూచించడం జరిగింది. మరి ఎవరిని చూసి భయపడి జగన్ ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుందని మీరు భావిస్తున్నారు? నిజానికి ఈ రాష్ట్రంలో రైతుల ఉద్యమం పెద్దరేడ్డి ఒక మాట అన్నారు, అది రైతులు ఉద్యమం రైతులు కాదు తెలుగుదేశం ఉద్యమం అని చెప్పి. అది రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షం తెలుగుదేశం. వాళ్ళు అమిత్ షా గారు వాళ్ళ పార్టీ నాయకత్వానికి ఇచ్చినటువంటి డైరెక్షన్, అది వాళ్ళ అంతర్గత విషయం.
ఈయన దక్షిణ దక్షిణ రాష్ట్రాల దక్షిణ భారతదేశ రాష్ట్రాల ప్లాట్ఫామ్ మీద ఆయన మాట్లాడారు, అఫీషియల్ వాయిస్ కాదు. వాళ్ళ పార్టీ నాయకులకి ఈ రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేకత పెరుగు పెంచడానికి ప్రతిపక్షాలుగా మనం బలపడటానికి జరుగుతున్నటువంటి ఉద్యమాలన్నీ మనం ఎందుకు ఎన్కాష్ చేసుకోవట్లేదు, దాంట్లో భాగంగా మీరు అమరావతి రైతులు పోరాటం చేస్తామంటే ఆ పోరాటంలో మీరు ఎందుకు భాగస్వామ్యం అవ్వటం లేదు అని మాత్రం ఆయన చెప్పారు. దానికి ఈయన భయపడ్డాడు అని అనుకుంటే నేను అనుకోను, ఎందుకంటే బీజేపీ బలం చాలా మైనర్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి ఏమి లేదు. ఎప్పుడైతే రాష్ట్రాన్ని విడగొట్టారు అనేటువంటి కోపం బీజేపీ మీద ఇంకా ఆంధ్రప్రదేశ్ ఉంది. అలాగని తెలంగాణ రాష్ట్రం ఇచ్చారు అని చెప్పి తెలంగాణ వారికి ఏమి బీజేపీ అనే ప్రేమ ఏమి లేదు. ఈ దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీకి ఏమీ లేదు. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ తీసుకోవడానికి గత 10 రోజులుగా హైకోర్టులో ఈ కేసు మీద జరుగుతున్నటువంటి వాదోపవాదాలలో హైకోర్టు చీఫ్ జస్టిస్ లేదా ఆ ధర్మాసనం నుండి వచ్చినటువంటి ఎదురైనటువంటి అటార్నీ జనరల్కి ఎదురైనటువంటి ప్రశ్నలు, వారు వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు, వారు వేసినటువంటి కేసుల్లో అవతల పిటిషనర్ లాయర్లు వాదించే దాంట్లో వాదన పటిమ, అటార్నీ జనరల్ వాదనలో బలహీనతలు, ఈ మూడు రాజధానుల ఏర్పాటు బిల్లులో ఉన్నటువంటి లోపాలు, దీని మీద ఇవాళ రేపు కోర్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు చెప్పేటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయి. అక్కడ ఆయన ఒక మాట అన్నారు, ఈ అమరావతి రాజధాని అమరావతిలో ఉండాలా విశాఖపట్నంలో ఉండాలా అనేది మేము చెప్పం, కానీ ఈ మూడు రాజధానుల ఏర్పాటు కోసం మీరు పెట్టినటువంటి చట్టం ఏదైతే ఉందో సిఆర్డిఏ రద్దు కానీ మూడు రాజధానుల ఏర్పాటు కానీ ఆ బిల్లు రాజ్యాంగ పరిధికి లోబడి లేదు. సిఆర్డిఏ చట్టాన్ని రద్దు చేసేటప్పుడు మీరు సిఆర్డిఏ చట్టంలో ఉన్నటువంటి స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో, అక్కడ భూములు ఇచ్చినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారి అభిప్రాయాలు తీసుకోకుండా వారికి ప్రభుత్వం ఇచ్చినటువంటి చట్టబద్ధమైనటువంటి హక్కుని ఈ చట్టం లాగేస్తుంది. ఆ చట్టం తొలక హక్కుని లాగేసుకునేటువంటి రాజ్యాంగపరమైనటువంటి హక్కు ఈ చట్టానికి లేదు, కాబట్టి ఈ చట్టం చెల్లదు అనేటువంటి అభిప్రాయం ఇంచుమించుగా వారు వచ్చారు, హైకోర్టు నుంచి వ్యాఖ్యలు వినిపించాయి. ఈ క్రమంలో ఈ చట్టం వీగిపోతే ప్రభుత్వం మళ్ళీ ఇంకొక కొత్త చట్టం చేయలేదు. అక్కడ హైకోర్టులో చట్టం వీగిపోకముందే మేలుకొని ఈ చట్టాన్ని మేమే ఉపసంహరించుకుంటున్నాం. మరొకసారి ఎవరైతే ఈ చట్టం చేయటం ద్వారా అసంతృప్తివాదులు ఉన్నారో, మాకు అన్యాయం జరిగిందని చెప్పి ఉద్యమాలు చేస్తూ ఉన్నారు, ఫీల్ అవుతూ ఉన్నారు, ఆ ప్రజలను మేము ఒప్పిస్తాం. అన్ని ప్రాంతాల అభివృద్ధికి ఉపయోగపడే విధంగా సమగ్రమైనటువంటి వివరాలతో విశాల ప్రాతిపదికన విస్తృత ప్రయోజనాల దృష్ట్యా మరొకసారి బిల్లు చేస్తామని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చెప్పినటువంటి మాట. ఇది మనం పరిశీలించాల్సింది ఏంటంటే హైకోర్టుని దృష్టిలో పెట్టుకుని మాత్రమే. ఇంకొక మాట కూడా అన్నారు వారు, కేబినెట్ మంత్రి ఇవాళ కేబినెట్ వెళ్ళకపోయినా సరే దాని జనరల్ గా వారు అంతర్గతంగా మాట్లాడుకుంటారని బట్టి దాన్ని బట్టి పెద్దిరెడ్డి గారు ఈ బిల్లు పెట్టక ముందు ఒక మాట అన్నారు, ఏమని టెక్నికల్ ఇబ్బందులు తప్పించుకోవటం కోసం ఏదన్నా జరిగి ఉండొచ్చు అని ఆయన చెప్పారు. అలాగే బిల్లు పెట్టే ముందు కేబినెట్ అయిన తర్వాత కొడాలి నాని కూడా ఆ అసెంబ్లీ గేట్ లో ఒక మాట అన్నారు. జగన్మోహన్ రెడ్డి వెనక్కి తగ్గరు, ఒక మాట అంటే వెనక్కి తగ్గరు అనేటువంటి భాషణ ఏం చూపిస్తుందంటే మనకి వాళ్ళు నిన్న ఏదైతే మూడు రాజధానులు సత్వం తెచ్చారో
అదే చట్టాన్ని తిరిగి మరింత పగడ్బందీగా కోర్టుల్లో వీగిపోని రీతిలో వారు అసెంబ్లీలో భాషలు రెండుగా కొత్త చట్టాన్ని తెచ్చే క్రమంలోనే ఇది పెట్టారు తప్ప అటు కోసం భయపడి లేదంటే ఇంకొక దానికి భయపడి కాదు. ఒకటైతే ఉంది, వార్తల్లో ప్రస్తావించారు అందరినీ మేము ఒప్పించలేదు. రైట్ జయరామ్ గారు మీరు చెప్పండి. ఇప్పుడు వెంకట్రావు గారు చెప్పినట్టు జగన్ ప్రభుత్వం ఏ విధంగా కూడా వెనక్కి తగ్గదు అని మంత్రులే మనకి క్లూ ఇస్తున్నట్టు అనిపిస్తోంది. మరి దీని వెనక రహస్యం ఏమై ఉండొచ్చు? అదేవిధంగా పెద్దిరెడ్డి గారు కూడా ఒక కీలక వ్యాఖ్య కూడా చేయడం జరిగింది. ఏంటంటే చట్టాల ఉపసంహరణ కేవలం ఇంటర్వెల్ మాత్రమేనని, శుభం కార్డు పడేందుకు మరింత సమయం ఉందని కూడా చెప్పడం జరిగింది. మరి దీని వెనుక మనం ఏ రహస్యం ఉందని భావించవచ్చు? అంటే వాళ్ళ అవసరాలు వాళ్ళ అక్కర్లు దాన్ని దృష్టిలో పెట్టుకొని చేసిన చట్టాలు మాత్రమే ఇది. ఇప్పుడు ఏంటంటే ఇవి ప్రభుత్వాలు అంటే నా తెలుగుదేశము, నా కాంగ్రెస్, నా బీజేపీ, నా ఇతర పార్టీలు ఏవైనా ఉండను కనుక, ఏ పార్టీ అయినా ప్రభుత్వం ప్రభుత్వాలకు ఏంటంటే వాళ్లకు ఏ విధమైన అనుగుణంగా చేస్తారు అనేది చాలా కీలకం. అంటే ఒకవేళ కనుక లెజిస్లేటివ్ కౌన్సిల్ కానీ లేకపోతే మనం ఇంకా మన వాడుక భాషలో చెప్పాలంటే హైకోర్టు, అసెంబ్లీ, సెక్రటరేట్, వీటి ద్వారా ఎంప్లాయ్మెంటు విపరీతంగా పెరిగే అవకాశాలు ఉంటాయా, కంపెనీల ద్వారా పెరుగుతాయా అనేది అంశం. అంటే ప్రాక్టికాలిటీ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఎప్పుడైనా కూడా ప్రభుత్వ సంస్థలు అనేటివి ప్రభుత్వ నుంచి ఫ్యాక్టరీస్ కనుక పెట్టినట్టు అయితే ఆ ఫ్యాక్టరీస్ ద్వారా, కంపెనీస్ ద్వారా ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. అది ఆ ఎంప్లాయ్మెంట్ అనేది అడ్వాంటేజ్ అవుతుంది పబ్లిక్కి. కానీ ఈరోజు ఓ కలెక్టర్ ఆఫీసు, ఓ తహసీల్దార్ ఆఫీసు, లేకపోతే ఓ పోలీస్ స్టేషను ఇవ్వుంటే ఎంప్లాయ్మెంట్ ఏం పెరగదు. ఈ బేసిక్ సెన్స్ మర్చిపోయి వీళ్ళు మాట్లాడుతున్నారు. నేను మొదటి నుంచి అదే చెప్తున్నాను, ఇది కాదు. ఎంప్లాయ్మెంట్ను పెరగాలంటే స్కిల్డ్ ఎంప్లాయ్మెంట్ పెరగాలి. స్కిల్డ్ ఎంప్లాయ్మెంట్ పెరిగేసి దానికి సంబంధించిన టెక్నికల్ ఎడ్యుకేషన్ రావాలి. దానికి సంబంధించిన కంపెనీస్ను కనుక మనం క్రియేట్ చేసుకున్నట్టు అయితే డెఫినెట్గా మనకు జీడిపి రేట్ పెరుగుతుంది, మనకు ఫైనాన్షియల్గా ఉంటుంది. ఇంకోటి ఇలాంటి స్కీమ్స్ పెట్టాల్సిన అవసరం లేదు. ఈరోజు ఎవైతే ప్రభుత్వాలు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పెట్టే స్కీములు ఏవైతే ఉన్నాయో ఆ స్కీమ్లతోనే పని ఉండదు. శాశ్వతమైన రిక్రూట్మెంట్ చేయొచ్చు, శాశ్వతంగా వాళ్ళను బాగు చేయడానికి మనం పరిగణనలో తీసుకోవచ్చు. లైక్ ఇప్పుడు ఆర్టీసీలో కావచ్చు, లేదు అనుకుంటే ఈఎస్ఐలో కావచ్చు, లేకపోతే మనం సౌత్ సెంట్రల్ రైల్వేస్లో కావచ్చు, వీటిల్లో విపరీతమైన రిక్రూట్మెంట్ ఉంటుంది. ఆ రిక్రూట్మెంట్ను కనుక మనం అబ్జర్వ్ చేసినట్టు అయితే అక్కడ ఎంతో గొప్పగా ఉంటుంది. మీకు ఆజం జాహీ మిల్స్ అనే వరంగల్లో ఉండేది. వరంగల్ లోపల, ఆజం మిల్ లోపల 6,000 మంది పనిచేసేవాళ్ళు దాంట్లో. అక్కడ అది సెమీ గవర్నమెంట్, అంటే గవర్నమెంట్ అండర్టేకింగ్ కంపెనీ. అందులో పనిచేసే వాళ్ళ పిల్లలు మంచి చదువుకున్న పిల్లలు అయ్యారు, మంచి బ్రిలియంట్స్ అయ్యారు. ఈవెన్ మా ఫాదర్ కూడా దాంట్లో పనిచేస్తుంది. మా ఫాదర్ కూడా ఆ విధంగా గమనించినట్టు అయితే ఈరోజు విశాఖపట్నంలో ఉన్న స్టీల్ ఫ్యాక్టరీ కావచ్చు, లేకపోతే ఈరోజు ఇంక అదర్ కంపెనీస్ కావచ్చు, ఇవన్నీ ఎందుకు మోసుకుంటూ పోతున్నారు? బిఎస్ఎన్ఎల్ ఎందుకు మోసుకుంటూ పోతున్నారు? ఇది కదా ఆలోచించాల్సింది. అంటే రేపు బిహెచ్ఎల్ కూడా అదే అట్లాంటి పరిస్థితే వస్తుందేమో. అంటే ఇలా కాకుండా ఇది చేయాలి. అంటే ఈరోజు వీళ్ళకు డెవలప్మెంట్ అనేసరికి, డెవలప్మెంట్ అంటే ఓ గవర్నమెంట్ ఆఫీస్ తెలిసినంత మాత్రాన అది డెవలప్మెంట్ అనుకుంటే ఈరోజు చాలా అంతకంటే దయనీయమైన పరిస్థితి లేదు. అంతకంటే తెలితొక్కతనం ఇంకోటి లేదని చెప్పదలుచుకోవచ్చు. డెవలప్మెంట్ దాని ద్వారా రాదు. మీరు ఏదైనా ఒక ప్లేస్లో పెట్టండి, ఆ ఒక్క ప్లేస్తో పాటు దాని చుట్టూ ఉన్న డెవలప్మెంట్ అనేది వికేంద్రీకరణ చేయాలంటే మీరు డిఫరెంట్గా ప్రతి జిల్లాకు చేయండి. మీరు చెప్పే డెవలప్మెంట్ అనేది విశాఖపట్నం కాదు పెట్టాల్సిందే. ఎక్కడ పెట్టాలి? శ్రీకాకుళంలో పెట్టాలి. ఎందుకంటే శ్రీకాకుళం అది చాలా వెనుకబడి ఉన్నది కాబట్టి. విజయనగరం శ్రీకాకుళంను బేస్ చేసుకొని అక్కడ పెట్టండి. అప్పుడు దాని కూడా ఇక్కడ కర్నూలు కాకుండా మీరు పెట్టాల్సింది ఎక్కడ పెట్టమని చెప్పాను నేను? అనంతపూర్లో పెట్టుకున్నాను. అనంతపూర్, కదిరి, లేదా హిందూపూర్ ఆ ప్రాంతాల లోపల కనుక పెట్టితే అదే. అంటే ఇవన్నీ పక్కన పెట్టేసి, అంటే ప్రాక్టికాలిటీకి రాజకీయ నాయకులు మాట్లాడడానికి సంబంధం లేదు. రాజకీయ నాయకులు మెడలు కోసుకుంటూ కూడా ఏం మాట్లాడతారు? నొప్పిగా ఉందా? ఇది కత్తి బంగారం ఉంది కదా, నొప్పికి ఎట్లుందన్న, మేము చాలా నీటికి కోస్తున్నాం కదా అనే మాటలు మాట్లాడుతున్నారు. ఇంతకంటే దౌర్భాగ్యం ఉందా? ఈరోజు రైతులు పాదయాత్ర చేస్తుంటే రైతుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఈరోజు వాళ్ళు పేడ్ ఆర్టిస్టులు అనేది పెద్దిరెడ్డి అనడం అంటే అంతకంటే బాధాకరమైన విషయం ఉంది. పెద్దిరెడ్డి తను ఒక సంస్కారవంతుడు,
పెద్దవారు తనకంటూ ఒక జ్ఞానవంతుడు అని నేను ఒప్పుకుంటాను. నేను ఆయన మంచి తెలివి కలవాడు. సో పొలిటికల్గా తనకంటూ ఒక మంచి కమాండింగ్ ఉన్న పర్సనాలిటీ. మిథున్ నాకు బాగా తెలుసు కాబట్టి నేను పెద్దిరెడ్డి గారు గురించి చెప్పాను. ఆయన కూడా ఈరోజు ఆయన ఏం మాట్లాడుతున్నాడు అంటే వాళ్ళంటే జూనియర్ ఆర్టిస్టులు అని మాట్లాడుతున్నాడు. ఇంకా ఇవి స్లోగన్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అది ఇతరుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయి. అవి మాట్లాడకూడదు. మీరు చెప్పాలనుకుని చెప్పండి, అది కరెక్టా రాంగా మీరు అడ్మిషన్ తీసుకోండి. రైతులు పోరాటం చేయడం తప్పు, పాదయాత్ర చేయడం తప్పు, ఆ తప్పని చెప్పండి. అంతేగాని అలా జూనియర్ ఆర్టిస్టులు అంటే ఎంతమంది జూనియర్ ఆర్టిస్టులు ఉన్నా నువ్వు డబ్బులు ఇచ్చినావు చెప్పు. నువ్వు డబ్బులు ఇస్తే కదా నువ్వు జూనియర్ ఆర్టిస్ట్ చెప్పడం. నువ్వు ఎవరికి నయా పైసా అయ్యావు, మంచి నీళ్ళు కూడా జూనియర్ ఆర్టిస్ట్ నువ్వెవరు ముద్రయడానికి. అంటే ఇదంతా బేసిక్ సెన్స్ లేకుండా మాట్లాడడం కరెక్ట్ కాదు. మరొక విషయం, కోర్టులో ఉన్న కేసులు ఏదైనా కూడా కోర్టులో కేసు ఉన్నంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి భయపడతాడు లేకపోతే కోర్టులో చేస్తున్నాడు అని కాదు. రేపు ఆ చట్టానికే, ఇంతకుముందు అన్న చెప్పినట్టుగా ఆ చట్టానికే ప్రమాదం వచ్చే పని. రేపు మళ్ళీ ఏ మొహం పెట్టుకొని పోతాడు ఇక్కడ చేసిందనే దాన్ని, అది పెద్ద ఎత్తున ప్రచారంలోకి వెళ్ళిపోతుంది. ఇంకొక విషయం ఏంది అంటే ఈరోజు సుప్రీంకోర్టు జడ్జి ఎవరున్నారు అనే విషయం ఆయనకు తెలుసు, ఏ కమ్యూనిటీ ఉందన్న విషయం తెలుసు, ఆ ఏ విధంగా లాబింగ్ చేస్తారో ఆయనే చెప్పాడు. సుప్రీంకోర్టు జడ్జిగా ఆయన ఉండకూడదని కూడా ఆయనే చెప్పాడు, ఆయనే లెటర్ ఇచ్చి వచ్చేసాడు. మళ్ళీ ఈరోజు కోర్టులతోని మళ్ళీ పెట్టేసినట్టు, మళ్ళీ ఎవరికి భయపడ్డట్టు. అంటే ఈరోజు ఆయన అన్న మాటలు ఈరోజు వెనక్కి తీసుకోవడానికి అనేక విషయాలు తన ముందున్నాయి, అనేక సవాళ్ళు ప్రశ్నలు ఉన్నాయి. అంటే ఈరోజు నువ్వు బలవంతుడివా బలహీనుడివా నీవే తెలుసుకోలేని పరిస్థితిలో ఈరోజు నువ్వు చట్టాలను చేస్తున్నావు అంటే, చట్టాలను నువ్వు రూపొందిస్తున్నావు అంటే అది ఎంతవరకు కరెక్ట్? సిఆర్డీఏ చట్టం ప్రకారం ఏంటంటే ఎకరం ఇవ్వండి మీ పావు ఎకరం ఇస్తాం. అంటే ఒక నిమిషమ్మ వినమ్మా, ఒక నిమిషం. సిఆర్డీఏ చట్టం ప్రకారము విను ఫస్ట్ నువ్వు. సిఆర్డీఏ చట్టం ప్రకారము ఎకరానికి 4,800 గజాలు ఉంటే వాళ్ళకు 1,200 గజాలు వాళ్ళకి ఇవ్వాలి, రైతులకు ఇవ్వాలి. ఆ 1,200 గజాలు ఏ విధంగా ఇవ్వాలంటే డెవలప్మెంట్ పూర్తి స్థాయిలో రోడ్లు గిట్లా వేసి డెవలప్మెంట్ చేసి ఇవ్వాలి. అది చేయకుండా ఈరోజు చట్టాలని ఇష్టం వచ్చినట్టుగా చేయడం అనేది కరెక్ట్ కాదు. ఈరోజు ఆ సిఆర్డీఏ పరిధి లోపల ఒక కమ్మాలే లేరు, ఒక రెడ్లే లేరు. ఈరోజు అనేక కులాలు, ఒక ఊరు అన్న తర్వాత నానా కులాలు ఉంటాయి. కాకపోతే జనాభా ఒకరు ఎక్కువ ఉండొచ్చు, ఇంకోటి తక్కువ ఉండొచ్చు. ఇంకో దురదృష్టవేశం ఏంటంటే ఈరోజు ఆ ఏరియా లోపల మాదిగలు ఎక్కువ ఉన్నారు. నేను చెప్పాల్సుకున్నది ఏంటంటే ఆ ఏరియా లోపల అమరావతి రైతులు సాధించిన విజయం కాదని, అదే విధంగా అమరావతి రైతుల పాదయాత్ర పెయిడ్ ఆర్టిస్టుల పాదయాత్ర అని ఎద్దేవా చేశారు. మరి ఇది ఎంతవరకు సమంజసం అనే దానిపైన చర్చను కంటిన్యూ చేసే ముందు డిబేట్ లో చిన్న బ్రేక్ తీసుకుందాం. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్, అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.